ద దలాడ్ సృష్టికర్త సజీవ స్వరమని కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా అందరికీ నా వందనాలు ఈ యొక్క కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకే దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆదరిస్తున్నారు అందును బట్టి ప్రభుకు కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా సంగమ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం ఈరోజు ఒక చక్కని అంశంతో మేము ముందుకు ఉన్నాను దేవునికే మహిమ ఆయన అన్నీ ఎరిగినవాడు ప్రభుకే మహిమ గాక మన అంశం ఏంటంటే ఆయనకు మరుగైనది ఏది లేదు కనుక ఆయన అన్నీయు ఎరిగినవాడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎరిగిన దేవుడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయము నాలుగవ వచనం చదువుదాం ఇక్కడ యేసు ప్రభువు మరి కొంతమంది సైనికులు బంట్రౌతులు వచ్చిన వారితో ఏమంటున్నారో చూడండి ఏసు తనకు సంభవింపబోనన్నీ ఎరిగిన వాడై వారి ఎద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను ప్రార్థన ప్రభు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలెలుయా చూడండి ఇక్కడ ఏసు ప్రభు ప్రతిరోజు ఆయన ఒక ప్రార్థనా స్థలం అనేది ఆయనకుంది కెద్రోను వాగు దాటి వెళ్ళి అక్కడున్న ఒక తోటలో ప్రభువు శిష్యులతో ప్రతిరోజు ప్రార్థన చేయట వాడుక అయితే ఈ స్థలము ప్రభువు శిష్యులకు తెలుసు వారిలో యోధాయస్కర్యత్ కొంత డబ్బు కాశించి ప్రభువుని అప్పగించడానికి కొంతమంది మరి బంట్రౌతులను సైనికులను వెంట పెట్టుకొని ప్రభువు దగ్గరికి వచ్చారు వీళ్ళేమో ప్రభుని గుర్తుపట్టాలంటే ఎలాగా ఎలాగ అనుకుంటుంటే ఈయన నేనున్నాను మీకు అప్పగిస్తానన్నారు అప్పుడు ప్రభు అన్నీ ఎరిగినవాడు కదా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏ విషయంలో వచ్చారు అన్నీ ఎరిగిన వాడు కనుక ఆయన వెంటనే అందుకు ఇక్కడ రాయబడింది ఏస్తు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై ఎవరిని ఎదుగుతున్నారయ్యా అంటే నజరడిని అంటే ఆ ఏస్తుని నేనే పట్టుకోవచ్చు తను తను అప్పగించుకున్నాడు ఆయన చూడండి ప్రియమైనటువంటి సంగమా దేవుని బిడ్డలారా అంటే ఆయనకు అన్నీ తెలుసు ఈరోజు నువ్వు కూర్చుంటావు లేచుట ఎరిగిన దేవుడు ప్రియమైనటువంటి సహోదరి ఏ ఏ విషయాలు కృంగిపోతున్నావు ఏ ఏ విషయాలు అధైర్యపడుతున్నావు ఏ విషయాలు నలిగిపోతున్నావు కూడా దేవుడికి తెలుసు చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో దుఃఖంతో నలిగిపోతున్నారు ఉన్నారు ఈరోజు మనుషులకు తెలిగిపోవచ్చు అండి ఉండి ప్రార్థన చేస్తున్నావు నీ సమస్య నీ ఇంట్లో సంగతి ప్రక్కనోడు తిరిగిపోవచ్చు ప్రక్కన సంగతి నీకు తెలియకపోవచ్చు కానీ అందరినీ దృష్టిస్తున్నాడు దేవుడు ఏసయ్య ఆయన ఒక పెద్ద సీసీ కెమెరా హల్లెలుయ్య ఆయన నిన్ను నన్ను గమనిస్తున్నాడు గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి సహోదరుడా నన్ను ఎవరు చూడలేదులే నా వేదన నా బాధ ఎవరికి తెలియదు మనుషులని నలిగిపోతూనే ఉండొచ్చు కానీ అన్నీ ఎరిగినవాడు ఆయన హలెలుయ ఇక్కడ ఏమని రాయబడిందంటే తనకు సంభవింపబోనన్నీ ఎరిగినవాడు ఈరోజు జరిగేది జరగబోయేది అన్నీ కూడా ఆయనకు తెలుసు అంత మాత్రమే కాదు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను వార్త అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఇక్కడేమైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లార అయితే యేసు అందరినీ ఎరిగినవాడు ఏ మహిమ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రియ తల్లి అయా ఇదిగో దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులుగా మీరు ఎన్నో దినాల నుంచి నీ పిల్లకి వివాహం కాలేదని బాధపడుతున్నారు కదా ఒక్కొక్క బిడ్డలు నలిగిపోతూ ఉంటారు కొంతమంది యవన బిడ్డలు ముప్పై సంవత్సరాలు వచ్చిందని లేకపోతే కొంతమంది పాతిగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దాటిందని కూడా బాధపడేవాడు ఉన్నారు ఇక్కడ ఏముంది వాక్యంలో యేసు అందరినీ ఎలిగినవాడు తల్లిదండ్రులుగా మీకు బాధ ఉండొచ్చు నా పిల్లకి వివాహం కాలేదేంటి ఇంకా నా బిడ్డ భవిష్యత్తు ఏంటి ఇంకా చాలామంది కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు మరి కొంతమంది ఈ అప్పు ఎలా తీరుతుంది ఇన్ని లక్షల అప్పు ఎలా తీరుతుందని కొంతమంది కొంతమంది కుటుంబ సమస్యలు భార్య మధ్య ఎన్నో వివాదాలు గొడవలు ఉంటాయి కానీ తల్లిదండ్రులు వచ్చేలే లేకు వాళ్ళ ముందు బాధపడకూడదు మా అమ్మకి చెప్పకూడదు మా నాన్నకి చెప్పకూడదు అని కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఏ సఐ అందరినీ ఎరిగినప్పుడు సహోదరి నువ్వు పడిపోతున్న సమస్య నువ్వు పడుతున్న బాధ వేదన నువ్వు నలిగిపోతున్న స్థితి నీకెవరు నీ పుట్టింటి వాళ్ళు తెలియపోవచ్చు కానీ దేవుడికి తెలుసు నువ్వు ఎలాంటి దుఃఖములు అన్నా కూడా చూడండి ఆమె బాధ ఆమె వేదన ఆమె వైరి లోది ఏదిస్తుంది బిడ్డలు లేరు బిడ్డలు లేనప్పుడు ఎక్కడ చెప్పుకున్న భర్తకు చెప్పుకుంది ఉపయోగం లేదు ఇంకెవరు చెప్పుకున్న ఉపయోగం లేదు దేవుడు మందిరంలోకి వెళ్ళారు దైవజనుడికి కూడా తెలియదు ఈమె కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే దైవజనుడు అంటాడు ఏమ్మా ఇంకా ఏంటి పెదాలు కదులు తిని అసలు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఏంటి తాగున్నావా మత్తురాలు ఉన్నావా ఏంటి అలా ఉన్నావంటే అంటే ఆ దైవజనుడు కూడా ఈ హృదయంలో వేదన ఆయనకు తెలియదు అన్నీ ఎరిగినవాడు దేవుడు మాత్రమే హలలుయా వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడా అందరినీ ఎరిగిన వాడు అండి ఈరోజు ప్రభు సమస్తము కూడా లోకమంతటా ఆయన అను దృష్టి ఆయన అను దృష్టి సంచరిస్తూ ఉన్నది ఈరోజు నీ ఇంట్లో ఎలాంటి ఏం జరుగుతుందో వాడికి తెలియదు ప్రక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అందరినీ ఎరిగిన వాడు ఏసయ్యా హలే అన్ని విషయాల్లో అన్ని వేళలో అన్ని సమయాలలో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నీ పరిస్థితులను నీ స్థితిగతులను ఎలాంటి స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ కన్నీరులో ఉన్నా కూడా ఆయన ఎరిగిన దేవుడు ప్రభుకే మహిమ మహిమగలుగును గాక ఈరోజు నీ స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు ప్రభుకే మహిమ గలుగును గాక కొంతమంది అంటుంటారు నీకేమమ్మా నీకు బోల్డ్ ఆస్తి ఉందనుకుంటారు ఆస్తి ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు హృదయంలో సంతోషించిన వాడు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉండడానికి ఉంది తింటానికి ఉందండి నా జీవితంలో నా భర్త వాళ్ళ సుఖం లేదు నా భర్త అత్తగారు వాళ్ళ అలా కొంతమంది అంటారు మా అత్త వాళ్ళ ఆమె పోరెక్కువ మమ్మల్ని ఏదిస్తూ ఉంటుంది మమ్మల్ని దూషిస్తూ ఉంటుంది మమ్మల్ని సంతోషంగా ఉండనిదని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోకొల్లలు కొంతమంది సిస్టర్స్ అలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో సమస్య చెప్పుకోలేక నలిగిపోతూ కుమిలిపోతూ ఉండవాడు కూడా ఉన్నారు ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న సహోదరి దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడు అందరిని ఎరిగిన వాడు మరి ఆ హృదయ వేదనతో బాధతో కృంగిపోతూ దేవుని మందిరంలోకి వచ్చి అన్నాయి ఏడుస్తుంది దేవా నా స్థితి నీకు తెలుస్తుంది కదా నా పరిస్థితి నీకు తెలుసు కదా ఏ స్థితిలో నా నీకు తెలుసు కదా నాకు బిడ్డలు కావాలి అని ఆమె ఎంతో గొల్లున ఏడుస్తూ మందిరంలో తన బాధ తన వేదన అంతా దేవుడితో పంచుకుంటుంది ప్రభుకే గలుగును కాక కాబట్టి ఈరోజు అందరు ఎరిగిన వాడు చెట్టు మీద ఉన్నా చెట్టు క్రింద ఉన్నా నువ్వు ఎక్కడున్నా చెట్టు క్రింద ఉన్న నతానే కూడా ఆయన ఎరిగాడు చూడండి దేవుని వాక్యంలో యోహాను బాతో ఒకటి నలభై ఏడో చదవండి ఏస్తు తన ఎద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటము లేదని చెప్పాను నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతని ఏరు ఆయన పిలిప్పు నిన్ను పంపక మునిపే నీవు అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే హలేలుయా చూడండి ఏమంటున్నాడు ఆయన ఎరిగిన వాడయినాడు ఎలాగా ఆయన స్థితి అంతా చెప్పేస్తున్నాడు ఇతడు ఎందుకు కపటము లేదు ఇతడు నిజముగా ఇస్త్రాయలేడు అంటే అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు చెప్పాడు నేను ఎలా తెలుసు నా పరిస్థితి నీకు ఎలా తెలుసు ఎలా తెలుసు ప్రభు అంటే అంటున్నాడు నీ పరిస్థితి నాకు తెలుసు నీవు ఇస్రాయిలు అని తెలుసు నీలో కపటం లేదని తెలుసు ఆ పైగా పిలుపుతో నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నాకు తెలుసు హల్లెలూయా నువ్వు ఆ చెట్టు కింద ఉండి అతనితో సంభాషించట కూడా నాకు తెలుసు అన్నీ నేను ఎరిగిన వాడు దేవునికి స్తోత్రం మరుగైనది ఆయనకి ఏమి లేదండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా అందుకే మన హృదయంలో తలంపు పుట్టక మునిపే మన హృదయంలో ఆలోచన రాక మునిపే ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం దావి దండికే ప్రార్థన చేస్తాడు నూట ముప్పై తొమ్మిదో అంటాడయ్యా నేను లేచుట నేను కూర్చుండుట నేను పండుకునుట నీకు తెలుసు అయ్యా హల్లెల్లుయ్యా అవును ప్రియ సహోదరి నువ్వేం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో ఎక్కడుంటున్నావు ఏం తింటున్నావు ఏ చీకట్లు ఏం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు ఎలా ఉన్నావు కూడా ఆయనకు తెలుస్తండి అండి ప్రభుకే మహిమ గాక నన్ను ఎవరు చూడలేదులే నా పరిస్థితి ఎవరు తెలియదు అనుకోవచ్చు మనుషులు తెలియపోవచ్చు ఒకవేళ ఇదిగో కాలేజీకి వెళ్తున్న పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయొచ్చు ఎందుకంటే ఒక తల్లి నా దగ్గర ఏడ్చింది అయ్యా మా అమ్మాయిని మరి నాకు చదువు రాదు ఏదేదో ఫోన్లో అన్ని పెడుతూ ఉంటుంది నాకేం తెలియదు అయితే రాత్రులు పడుకొని అది దుప్పటి కప్పుకొని ఆ సెల్ ఫోన్లో ఏదో మెసేజ్లు పెట్టింది అవి చదవాలంటే నాకు తెలియదు ఏంటో నాకు తెలియదు అయ్యా అయితే అన్నీ ఎరిగిన వాడు ఆయనకే తెలియాలి హలోలుయా అంటే వాడు కూతురు కూతురు ఏంటి నైటు పడుకుని కూడా ఆ యొక్క దుప్పడ కప్పుకుని కూడా సెల్లో ఎవరికి మెసేజ్లు పంపిస్తుందో తెలియదు అనమాట అంటే ఆ తల్లి దుఃఖం ఏంటి వేదన ఏంటి చూడు మా పాప విషయం ఇలా జరుగుతుంది ప్రార్థన చేయ ఆమె ఎలా లోకంలో పడిపోతుందా పాపంలో పడిపోతుందా ఎవరితో సంభాషిస్తుంది గంటల గంట నిద్రపోకుండా ఇంత టైము ఏంటి ఏమైనా మందలిస్తే యవనస్తురాలు ఏం చేసుకుంటారో ఏ అఘాత్యాన్ని పాల్పడతారని భయం హాలెలుయా సహోదరి సహోదరుడా నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆయన మాత్రమే ప్రైజ్ దొల్లవాడు నీ పరిస్థితిని ఎరిగిన వాడు ఆయన మాత్రమే దేవునికే మహిమ గాక మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు మనుషులు నీ పరిస్థితి గురించి నేను హేడం చేయచ్చు నేను అవమానపరచవచ్చు కానీ అన్నీ ఎరిగిన దేవుడు ఇక్కడే ఉంటున్నారంటే ఆయన అందరినీ ఎరిగినవాడు మరి సంభవింపబోయేది ఎరిగినవాడు ఇంకా చూసినట్లయితే దేవునికి స్తోత్రం గాక హాలలు మొదటి వ్యూహాను మూడు ఇరవైలో కూడా చూడండి దేవునికి హిమ గలుగును గాక మొదటి వ్యోహాన పత్రిక మూడు అధ్యాయము ఇరవై వచ్చినంలో మన హృదయము కట్టి అధికుడై సమస్తము హలేలుయా ఏ టూ జెడ్ ఆయన జరిగినవాడు ప్రైస్ అల్లాడ్ ఈరోజు ఒక కుటుంబంలో తల్లిదండ్రులే పిల్లలను పసికట్టలేరు తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఏ స్టేజీలో ఉన్నారు ఎలా ఉండగలుగుతున్నారు ఇంట్లో ఒకలాగా ఉండొచ్చు బయటకు ఒకలాగా ఉండొచ్చు తల్లిదండ్రులు ముందు నటించవచ్చు ఆ స్కూల్లో నటించవచ్చు కాలేజీలో మరి లెక్చరర్స్ ముందు నటించవచ్చు కానీ బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అయితే తల్లిదండ్రులు కూడా గమనించలేకపోవచ్చు నా బిడ్డ ఏంటంటే నా పిల్లోడు మంచిోడే అని మనం ఎవరి బిడ్డల గురించి వాళ్ళు మంచిగా అనుకుంటాం కానీ అందరినీ ఎరిగినవాడు సమస్తముని ఎరిగినవాడు హలేలుయా సంభవింపబోయేది ఎరిగినవాడు ఆయన మాత్రమే ప్రభుకే మహిమ ఎందుకంటే మరి ఇటీ ఇటీవలే ఒక న్యూస్లో చదివాము ఆ యొక్క న్యూస్ పేపర్లో వచ్చింది అలాగే ఇవి ఎలాగా ఈ యొక్క ఫేస్బుక్లో వస్తుంది వార్తల్లో వస్తుంది ఒక ఏంటంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మతో మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది మమ్మీ నువ్వు వెళ్ళాలి నేను వెళ్ళాలంటే తల్లి ఏం చేసింది మరి తప్పదు నాకు కావాలి నేను వెళ్ళాలంటే సరేనని పంపించింది పంపించే వాళ్ళ అమ్మ ఏంటి సరే రానా జాగ్రత్తగా వెళ్ళిరా అని పంపించారు ఇతను వెళ్ళి ఇంకో ఫ్రెండ్ని ఎక్కించుకొని ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తున్నారు ఈలోపు ఒక లారీ గుద్ది వీళ్ళ అక్కడికక్కడే ఈ బాబు వాళ్ళ మమ్మీని అడిగి వెళుతున్న బాబు చనిపోయాడు వాళ్ళ ఫ్రెండు ఆ కొంత గాయాలై బ్రతికాడు చూడండి వాళ్ళ అమ్మ అనుకుందా నా బిడ్డ వెళ్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాడు అనుకుంటుంది కానీ నా బిడ్డకి ఇలా అపాయం జరిగింది నా పిల్లోడు చనిపోతాడు ఆమె ఎంత దుఃఖపడుతుందంటే అయ్యో నా బిడ్డ ఇలా వస్తాడు అనుకోలే అయ్యో నా పిల్లోడు అడిగితే వద్దన్నా బాగుండేది ఎల్లొద్దు ఆపేసినా బాగుండేది కానీ నేను పంపించాను నా బిడ్డ క్షేమంగా వస్తాడు అనుకోని నా బిడ్డ సేవం వేస్తాడు నేను ఊహించలా నాకు తలంచలా నేను అనుకోలా నేను గ్రహించలా నాకు అసలు తెలియదు కానీ దేవుడైతే అని సంభవించబోయేది కూడా ఆయనకు తెలుసు ప్రభుకే కలుగును గాక నీ స్థితి నీ పరిస్థితి అన్నీ ఆయనకి తెలుసు కనుక ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి నీకేం సంభవించబోతుందో ఎలాంటి క్లిష్ట పరిస్థితి రాబోతుందో అన్నీ ఎరిగినవాడు ఆయన బిడ్డగా ఈరోజు ఆయన మనకు బయలుపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక యువసేపుకి జరగబోయేది అన్నీ కూడా దేవుడు ముందే ఎలా బయలుపరిచాడు ప్రవక్తలు ఉండాలి ఈరోజు నీ కుటుంబంలో ఉండాలి సంఘంలో ఉండాలి జరిగేది జరగబోయేది ఈరోజు అన్నీ ఎరిగిన వాడు ఆయన మాత్రమే హలేలుయా ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు కూడా తెలుసు చూడండి యోహన్ వార్త ఐదు అధ్యాయము ఆరో వచ్చినంలో ఇక్కడ మనకు వ్యక్తి కనిపించాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధి పడిపోయిన స్థితి నడవలేని స్థితి లేవలేని స్థితి ఆంకలాగే పడిపోయి ఉన్నాడు ఈ వ్యాధిగ్రస్తుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ బెతస్త అనే కోనేరు దగ్గరికి దేవదూత ఏ సమయంలో వస్తారో తెలియదు దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఏ వ్యాధిగ్రస్తుడైతే ఫస్ట్ దిగుతాడో అది ఎలాంటి వ్యాధి అయినా క్యాన్సర్ అయినా లేకపోతే ఇంకా రకరకాల జబ్బులు కోచకాళ్ళు చేతులు గలవాళ్ళు కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా గూనివాళ్ళైనా అయినా ఇంక ఏ వ్యాధైనా ఆ దేవదూత కోనేరు నీళ్ళు ఇలా ఎవరు మొట్టమొదటి దిగుతారు ఆ వ్యక్తి బాగుపడిపోతారు స్వస్థపడతారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి దిగుదామంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పడ్డాడు బలహీనుడయ్యాడు నలిగిపోతున్నాడు లేవనెత్తేవాడు లేరు ఆ కోనేట్లు దించేవాడు లేరు ఎలా ఆయన పరిస్థితి చూడండి ఇప్పుడు చదవండి అన్నమాట వాడి పడి చూసి వాడు నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి చూడండి ప్రియా దేవుని బిడ్డలారా ఎలాంటి స్థితి పడిపోయిన స్థితి నలిగిపోయిన స్థితి కృంగిపోయిన స్థితి లేవలేని స్థితి ఉన్నాడని ఏసయ్య ఎరిగాడు హలలుయా ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ తల్లి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా ప్రియక్క దేవునితో మాట్లాడుతున్నాడు హలెలుయా నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నావా పెరాలసిస్ స్టోక్తో ఉన్నావా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నావా ఇంకా నీ జీవితంలో కుదరని వ్యాధితో ఉన్నావా ఎలాంటి స్థితిలో ఉన్నావా నలిగిపోతున్నావా భర్త ప్రేమ నోచుకోలేని స్థితిలో ఉన్నారా దేవునికి స్తోత్రం భర్త నిన్ను విడిచిపెట్టి నలిగిపోయిన స్థితిలో ఉన్నావా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా పడిపోయిన స్థితిలో ఉన్నావా ఆదరించేవారు లేక ఉన్నావా భర్తను కోల్పోయి ఉన్నావా బిడ్డను ఉన్నావా చూడండి ఇందాక చెప్పిన స్టోరీలాగా ఆ తల్లి నలిగిపోతుంది నా బిడ్డ ఏమైపోయాడు నా బిడ్డ ఇలా వస్తాడనుకోవాలా నేను ఎరిగి ఉండలేదు అయ్యో ఇలా అవుద్దని తెలిస్తే నేను అసలు పంపేదాన్నే కాదు అలా తెలిస్తే ఎందుకు పంపిస్తారు తల్లి హలెలుయ మనకు తెలియదు మనుషులుగా ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నేను బయటకు వెళ్తే నాకేం సంభవిస్తుందో నాకు తెలియదు లార్డ్ అన్నీ ఎరిగిన వాడు ఆయన ఒక్కడేనండి ప్రపంచంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుస్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా కొన్నిసార్లు ప్రభువు మనకు బయలుపరుస్తాడు నాకు కూడా అంటే మా నాన్నగారు చనిపోయే ముందు దేవుడు నాకు చూపించాడు అయితే నేనేమనుకున్నానంటే చర్చిలు అందరితో మరి నాన్న చనిపోయినట్టు నాకు ఇట్లా ఒక కళ వచ్చింది అని చెప్పినప్పుడు అందరూ ఏమన్నారంటే అంటే అలా వచ్చిందంటే ఎవరో ఒకటి మీదుకులే పోని చేద్దాం అనుకున్నారు సరే ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రార్థన చేద్దాం అనుకున్నా మా నాన్న మా నాన్నగారికి మీద ఇలా వచ్చింది ఆయన చనిపోయినట్టు నాకు వచ్చింది కాబట్టి ప్రార్థన చేద్దాం అనుకున్నా అందరం ప్రార్థించేద్దామని సంఘం ఉపవాస కూట పది గంటలకి ప్రార్థన చెప్పాను ఆరు నేను ఉదయాన్నే వెళ్ళారు వాకింగ్కి వాకింగ్కి వెళ్ళి నడుస్తూ పరిగెత్తుతూ ఉన్నారు మంచి దాకా పరిగెత్తే ఈలోపు గుండె పట్టేసుకుంది షడన్గా ఆయన చనిపోవడం జరిగింది చూడండి ఆ ఉపవాస కోటం పెట్టలేదు ఆ ప్రార్థనలో ఇంకా పోరాడలేదు ప్రభువుని అడగలేదు కీడుని తప్పించమని ప్రార్థన కూడా చేయలేదు ఈలోపు ఆయన చనిపోయాడు అంటే ఆల్రెడీ ప్రభు నాకు చూపించాడు నేను తీసుకుంటున్నాను మీ నాన్నగారిని తీసుకుని చూపించి ఒక మరుగుగా నాకు అర్థం కాలేదన్నమాట ప్రైజ్ చవాడు హలేలుయా అంటే ఆయన అందరినీ ఎరిగిన వాడండి అన్నీ సంభవించబోయేది కూడా నాకు చూపించాడు ఇలా జరుగుతుందని మేమేం చేస్తే ప్రార్థన చేద్దాం అనుకున్నాం ప్రార్థన పూర్తి అవలా ప్రార్థన చేయలేదు ఈ లోపే చనిపోయారు వెళ్ళిపోయారు ప్రభుత్వ సన్నిధికి దేవునికి స్తోత్రం గాక అవును ప్రియమైనటువంటి సహోదరి ఇక్కడ ఈయన పడిపోయిన స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు ఈరోజు నీ స్థితి దేవుడికి తెలుస్తండి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఎవరి చేతిలో మోసపోయావు ఎలా ఉన్నావు ఒకప్పుడు ఎలా ఉండే వ్యక్తివో అన్నీ తెలుస్తూ చాలామంది అనుకుంటారు అంతకు ముందు నాకు ఎన్నో మా కుటుంబంలో చక్కగా ఉండేది ఇప్పుడు కొంతమంది చూడండి ఒకప్పుడు స్థితి చూస్తే ఎంతో ఐశ్వర్యము ఆస్తి అంతస్తులు అలాంటి వాళ్ళందుకీ ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు ఎందుకంటే ఈరోజు నీ పరిస్థితి మంచిగా ఉన్న వ్యక్తివి ఆ దిగజారిపోయి ఉండొచ్చు ఏమి లేని స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు ప్రయోజనంలో అయితే ఇక్కడ ఈయన పడిపోయాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయావు ఆస్తి ఐశ్వర్యాలు పడిపోయావా ఆరోగ్య స్థితి బాగోలేక అనారోగ్యంగా పడిపోయావా అలాగే ఆత్మీయ స్థితిలో పడిపోయావా మరి ఎక్కడ స్త్రీ దగ్గర పడిపోయావా పురుషుల దగ్గర పడిపోయావా ఎక్కడ పడిపోయావో సహోదరుని నిన్ను సహోదరుడా ప్రభు మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో పడిపోయావు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి సడన్గా పడిపోయేవా బలహీనుడుగా బలహీనరాలుగా జీవిస్తున్నావా ఈరోజు దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను పడిపోయి ఉన్న స్థితిలో అనుకుంటున్నా కదా నేను లేవనెత్తే దేవుడున్నాడండి హల్లెల్లుయా అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా దేవునికి అసాధ్యం అంటూ లేదు మనుషులకు అసాధ్యం డాక్టర్లకు అసాధ్యం డాక్టర్లు చెప్తారు ఇక ఈ వ్యక్తి బ్రతకడు తీసుకెళ్ళని అంటారు ఈ వ్యక్తి ఈ యొక్క మా వ్యాధి తగ్గదు తీసుకెళ్ళని అంటారు కానీ దేవుడినితో చెప్తున్నాడు అది ఏదైనా సరే హల్లేలుయ్యా చూసుకో మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకో అది ఎలాంటిదైనా సరే ఎలాంటి బలహీనత అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు గోజాడితే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయను కుష్టిలోకి అడగలేదా ప్రభు నాకు ఇష్టమే అన్నాడండి ఆయనకి ఇష్టమే ఆయన ఎవరిని చేవిడిచే దేవుడు కాదు మనుషులైతే వారికి ఇష్టమైన వారిని ప్రేమిస్తారు కానీ ఆయన అందరినీ ప్రేమించే దేవుడు ప్రభుకు కలుగును గాక ఆ వెంటనే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ యోహాను స్వార్థ ఐదు ఆరులో ఏసు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడే ఎరిగి అప్పటికి బహుకాలము నుండి సీనియర్ బలహీనతలు హలేలుయా ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఆ వ్యాధి పాపం ఎన్ని రకాల ప్రయత్నం చేస్తుంటాడు కోనేట్లకు దిగుదామనుకునేలేకే వేరే వాళ్ళు వచ్చి దూకుతున్నారు స్వస్థపడుతున్నారు వాళ్ళకి విడుదల వస్తుంది ఈయన మరల దేవదోత నీళ్ళు కదిలించే టయానికి ఎవరైతే ముందు దిగుతూ వాళ్ళు బాగుపడుతున్నారు నేను ఆ కోనేటి దగ్గర రెండుసార్లు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు నీవు కూడా బాగుపడాలని నీవు కూడా ఆర్థిక పరిస్థితులు లేవబడాలని ఈ అప్పుల నుంచి విడుదల పొందాలని ఎన్నో దినాన్ని ప్రయత్నం చేస్తున్నావు కదా దేవుడు చూస్తున్నాడు అద్భుత రీతిగా నిన్ను లేవనెత్తబోతున్నాడు హల్లెలుయ నువ్వు బహుకాలం నుండి దుఃఖపడుతున్నావు అని ఎరిగి ఉన్నాడు నువ్వు ఆ బలహీనతలో ఉన్నావు ఏసి ఎరిగి ఉన్నాడు నీకు స్వస్థత కొరకు విడుదల కొరకు నువ్వు గోజారుతున్నావు ఏసి ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు అద్భుతంగా నిన్ను బాగు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ మనుషుల మీద ఆధారపడొద్దు మనుషుల వైపు చూడవద్దు సహోదరి దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు గనుక ఆయన వైపు చూడు దేవునికి మహిమ దేవునికి స్తోత్రం ఇంకా చూడండి వ్యవహానస్తు వార్తలోనే లూకాస్తు వార్త ఏడాధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చింది చదవండి లూకాస్తు వార్త ఏడు ముప్పై తొమ్మిది అది చూసి ఈ స్త్రీ ఈ యవతియో ఎటువంటిదో దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి ఒకసారి యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించాడు పరిసయుడు ఆ భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలు ఆమె ప్రభు ఈ పరిసయు ఉన్నాడని ఎరిగింది ఆ పరిసై ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది ఆ వార్త ఈ వార్త ప్రభు వచ్చే ఈ ఈరోజు చూడండి మనకు ఒక ఏదైనా మంత్రి వస్తున్నారంటే అందరికీ తెలిసిపోద్ది ఆ రోజు మనకి బ్యానర్లు వేసి అనౌన్స్మెంట్ చేస్తూ లేక రకరకాలుగా తెలుస్తుంది ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ పరిసైని ఇంటి ఉన్నాడని లేకే ప్రభు ఇంకా గొప్పవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన అనేక స్వస్థతలు అద్భుతాలు జరిగించే దేవుడని అందరూ తెలుసు కనుక ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పరిసైని ఇంటికి వచ్చి ప్రభు పాదాల మీద పడిపోయింది ప్రభు పాదాల మీద పడిపోయి ఆ యొక్క తీసుకొచ్చిన అత్తరు విలువైన అత్తరు పాదాల మీద పోస్తుంది తన యొక్క కురులతో తల వెండ్రుకలతో తుడుస్తూ పదాలు ముద్దు పెట్టుకొని కన్నీటితో తడుపుతుంది అది చూస్తే పరిశీడి చిచ్చిచ్చి ఒకేబిచ్చారు ఇలాంటి వ్యక్తిన ప్రభు క్షే ఇలాంటి ఆమె ఆయన కాళ్ళ మీద పడుతుంటూ ఊరుకుంటాడేంటి ఆమెను ఏమి అన అనడేంటి అప్పుడు ఈయన మనసులు అనుకుంటున్నాడు నిజంగా ఈయన ప్రవక్త అయితే ఈయన పరిశుద్ధుడైతే ఆమె ఎలాంటిదో ఈయనకు తెలిసి ఉండాల వెంటనే ఆమెను ఆయన ఏదో ఒకటా అనుకుంటున్నాడు ఎరిగిన ప్రభువు కదా దేవునికి స్తోత్రం కాక అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన మనుషులు పైరూపాన్ని చూస్తామండి కానీ చూడండి ఇక్కడ ఎంటనే ప్రభు ఏమంటున్నాడంటే చూడండి ముప్పై తొమ్మిదవ ఆయన పిలిచిన పరిసేయుడు అది చూసి ఈయన ప్రవక్తైన ఎడల ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్రులని తనలో తననుకున్నాడు కనల కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి ఇక్కడప్పుడు అందుకు వేస్తూ సిమోను నీతో ఒక మాట చెప్పవని ఉన్నానని అతను తనగా అతడు బోధ కూడా చెప్పమని అప్పుడు చేస్తూ అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారు మరి ఒకడు అప్పు తీర్చుటకు లేకపోయిన కనుక జాగ్రత్త వినండి అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు పరిశీలన చూసి నువ్వేమనుకుంటున్నా నాకు తెలీదా నీ హృదయంలో మాటలు నాకు తెలుసు నీ తలంపులేంటే నాకు తెలుసు అని ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు అప్పు చేశారు ఒకడు ఐదు వందల దేనారములు మరియు ఒకడు యాభై దేనార అయితే ఈ అప్పు తీర్చే శక్తి స్తోమత వారికి లేదు ఇక ఏం చేస్తారంటే యజమాని ఇచ్చిన ఆయన సరే మీ ఇద్దరు అప్పు తీర్చలేకపోతున్నారు నేనిద్దరిని అన్నాడు అలాగే సిమోను ఆయన అంటున్నారు ప్రభు అంటున్నారు ఈమె ఒకవేళ నీకన్నా ఎక్కువ పాపాలు చేస్తుండొచ్చు అలాగే నీవు పాపం చేసిన వాడివి ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక పాపం ఉంది అంతే అంతే ఆమె సనుగుట ఆ గొనుగుట ఇది కూడా ఒక పాపమే అప్పుడు ప్రభు చెప్పాడు మరి ఆమెను క్షమించాడు అలాగే మరి నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను అంటే ఆ ఇద్దరు రుణస్తుని ఎలా క్షమించాడో ఆ యొక్క వ్యక్తి నేను కూడా మిమ్మల్నిద్దరిని ఆమె ఎక్కువ పాపం చేస్తూ ఉండొచ్చు నువ్వు తక్కువ పాపం చేస్తూ ఉండొచ్చు అలాగని ఇద్దరు పాపం చేస్తున్నట్టే రూపాయి దొంగతనం చేసినా దొంగ దొంగే వెయ్యి దొంగతనం చేసినా దొంగే నీకంటే ఎక్కువ పాపాలు చేస్తూ ఉండొచ్చు అని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా అంటే పాపం అనేది కేవలం వ్యభిచారం చేస్తేనే పాపం అని కాదు ఏదో తప్పు చేస్తేనే పాపం కాదు మరి దొంగతనం చేస్తేనే పాపం కాదు మన మాట ఇతరులను దూషించటం ఇతరుల మీద సాడీలు చెప్పటం ఇవి కూడా పాపాలే దేవునికి స్తోత్రం గొనుక్కోవటం ఇతడు మనస్సులో అనుకున్నది పైకి చెప్పేశాడు ప్రభు హలే అని అంటేనే అయితే ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అన్నీ ఎరిగిన దేవుడు అండి ఆయన దేవునికి మహిమ గాక ఆ నా గురించి ఎవరికి తెలియదు నా గురించి ఎవరికి తెలియదు కదా అనుకోవచ్చు కానీ అన్నీ ఎరిగినవాడు అందరిని ఎరిగినవాడు సమస్తమును ఎరిగినవాడు ప్రభుకే మహిమ మొదటి దినవృత్తాంతంలో రెండో అధ్యాయం చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినవాడు చూడండి ప్రభుకు మహిమ కలుగును గాక దావీదు సెలోమోనుతో చెప్తున్నాడు నా కుమారు అందరి హిరు పరిశోధించువాడు ఆలోచన అన్నిటినీ దేవునికే మహిమ కలుగును గాక హలే ఇక్కడేమంటున్నాడు నా కుమారుడా సెలోమోను నీ తండ్రి అయిన దేవుడు ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు అవును ఈరోజు నీ హృదయమునున్న ఆలోచనలు ఆయన ఎరిగినవాడు దేవునికే కలుగును గాక వాక్యం ఉంటున్న ప్రియ తల్లి ప్రియ తమ్ముడా నీ యొక్క సమస్తమును కూడా ఆయన ఎరిగిన దేవుడు దేవునికే కలుగును గాక హాలేలుయా కాబట్టి ఈరోజు అందరిని ఎరిగిన వాడు సమస్తముని ఎరిగినవాడు అన్నీ ఎరిగిన వాడని మనం నేర్చుకున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా సలోమంతో ఆ యొక్క దావీలు చెప్తున్నాడు ఎరిగినవాడు కాబట్టి దేవుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ స్థితి నీ పరిస్థితి అన్నీ ఎరిగినవాడు ఆయన ఆయన చూస్తున్న దేవుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఈ రాజ్యాన్ని ఈ పరిపాలన నువ్వు జాగ్రత్త చేసుకొని కుమారుడు కూడా తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు ప్రభుకి గాక వాక్యం ఉంటున్న ఆ సహోదరి సహోదరుడ ఈరోజు అందరినీ ఎరిగిన ఆ ప్రభు దగ్గర నీ బాధ నీ సమస్య నీ అన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టు తప్పకుండా దేవుడు నీకు విడుదల ఇస్తాడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీ కన్నిటికి పరిష్కారం ప్రభు దగ్గర ఉంది నీ సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉంది నీ కన్నీరు నీ ఏడుపు నీ దుఃఖానికి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర మోకరిల్లి అడుగు అద్భుతంగా గొప్ప విజయాన్ని పొందుతా ప్రార్థన చేద్దాం ప్రైజ్ ద లాడ్ హలు ప్రార్థనలు ఏకీభవించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు గొప్ప విడుదల నీకు కలగబున్నది ఈ వర్తమానం విన్న నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు విడుదల చేయబోతున్నాడు కనుక ప్రార్థనలు ఏకీభవించు అద్భుత రీతిగా నీకు ఒక గొప్ప శక్తిని ప్రభు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగల దేవ వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించండి ఇదిగో నాయన వేదనతో దుఃఖముతో నలిగిపోతూ ఉన్న బిడ్డలు నీకు తెలుస్తున్నాయన నువ్వు అందరిని ఎరిగిన అయ్యా సమస్తము జరిగినవాడు అయ్యా ఓ జరగబోయే సంభవించబోయేది జరిగిన వాడు నా గనుక ఈ బిడ్డలు దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా వాక్యం ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి వ్యాధిగ్రస్తులు ముట్టండి బలహీన బలపరచమని బిడ్డలకు స్వస్థతను కాపుదలను దయచేయమని నీదాసురుగా చేస్తూ నీ ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఏస్తు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచు నామ్ తండ్రి ఆమెన్ ఆమెన్ హాలేలుయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వర్తమానం మరి మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియచేయండి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి దేవునికి మహిమ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ మీ ప్రార్థన అవసరతలకు ఎనీ టైం మీరు కాల్ చేయవచ్చు ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఏ ప్రార్థనలో ఉన్నా లేకపోతే బిజీగా ఉన్నా మళ్ళీ మేము ట్రై చేస్తాం ఆ నెంబర్కి చేస్తాం కాబట్టి ఒకవేళ ఫోన్ కలవకపోతే మరలా మళ్ళీ ప్రయత్నం చేయండి మీకోసం ఏ టైం అయినా ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం దేవునికి మహిమ ప్రతి బుధవారం ఈ కల్వరి టీవీలో ఏడు గంటలకు మా ప్రోగ్రాం వస్తుంది తప్పకుండా వీక్షించండి అంత మాత్రమే కాదండి ఈ కార్యక్రమం మేము భారంతో ముందుకు నడిపిస్తున్నాం దేవుడు గనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించాలనుకుంటే ఈ కాలస్యం ఎందుకు తప్పకుండా మీ సహాయ సహకారాలు మాకు పంపించండి అలాగే ఈ పోగ్రామ్కి మీ వంతుగా మీరు టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి దేవునికి మహిమ అంత మాత్రమే కాదండి మా ఇంకా మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అంటే మా మెసేజ్లన్నీ వస్తాయి చందోలు మోషే అని టైప్ చేయండి మా వర్తమానాలు ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్